అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలతోటి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే రెండు పార్టీల కలయిక అనేది ఒక హిస్టారిక్ అది. ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నిటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికి క్రాస్ ఓటింగ్ అనేది 100% పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం. నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి గ్రామస్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీఅష్యూరెన్స్ వారికి ఇవ్వాలి. ఇద్దరుని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దాంట్లో ఎక్కువ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధమవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే అవి ఎట్లా పూడ్చాలనేది నాయకులు అందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో, ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి కాదు, ఇది మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి కార్యకర్తలకు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ఇంకా మెరుగైన వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు మీ అందరం కూడా చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో మండలాధ్యక్షులు అదేవిధంగా గ్రామస్థాయి కార్యకర్తలు అందరితో కూడా వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకుని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం బాధ్యత మనందరికీ ఉంది. అందుకు అందరు కూడా సహకరించాలి. ఎక్కడ పొరపాటు జరగకుండా పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఎంపీ క్యాండిడేటు చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసేటట్టు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయమని